ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని స్టూవర్ట్పురంలో అయితే మనం ఉన్నాము. ఈరోజు ఇక్కడ మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు. ఆయన టీడీపీ నాయకులు, స్టూవర్ట్పురంకి సంబంధించిన దాంట్లో భాగంగా. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఇక్కడ స్టూవర్ట్పురంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అసలు ఈ బాపట్లలో టీడీపీ వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే వైసీపీ వచ్చే అవకాశం ఉంటుందా, ఎవరు అభివృద్ధి 2019 ముందు ఎవరిది బాగుంది లేదంటే 2019 తర్వాత వైసీపీ బాగుందా అనే దాంట్లో భాగంగా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే ఇక్కడ 2024 లో భాగంగా ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్లో భాగంగా ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము 2014 చూసాము, 2019 చూసాం టీడీపీ. టీడీపీలో కొన్ని పనులు చూసాం మేము ఆ స్టూవర్ట్పురానికి. మెయిన్ స్టూవర్ట్పురానికి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకు కట్టించి చేశారు. దానికి సహకారంగా మా సర్పంచ్ గారు దగ్గరుండి పైపులు వేపిస్తూ వాటర్ ప్లాంట్కి మొత్తం ఏం కావాలో అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చిన తర్వాత వాటర్ కూడా ట్రైల్ వదిలారు. ఇక వాటర్ వస్తున్నాయలే చెప్పి అనుకుంటా ఉన్నాము. వాటర్ వస్తున్నా అనుకుంటున్న టైంలో ఇక 2000 ఈయన జగన్ గారు గెలిచిన తర్వాత ఆ టీడీపీ కలర్ ఉందని చెప్పని ఆ వాటర్ ట్యాంక్కి ఆ కలర్లు తీసేసి ఇలా కలర్లు వేసి దాన్ని బాగా హంగామా చేసి వాటర్ మళ్ళీ సప్లై చేద్దాం అన్నట్టు అంటే సరే సార్ ఎవరైనా గారు ఏం లేదు వాటరే కదా వస్తుంది కదా అని చెప్పాను అనుకున్న టైంలో అసలు ఇప్పటి వరకు కూడా ఆ వాటర్ అనేది లేకుండా పోయింది. మాకు ప్రస్తుతానికి 2019 వరకు వాటర్ వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాము. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత అసలు వాటర్ ప్లాంటే లేదు. అంటే తీసేసారా ఆపేశారా? అసలు తీసేసారనే తెలియదు, ఆపేశారని కూడా తెలియదు. అది ఒక వస్తాయని కూడా మాకు నమ్మకం లేదు. రోడ్లు 2019 వరకు రోడ్లు ఉన్నాయి, మాకు సిమెంట్ రోడ్లు అవి వేస్తూ వచ్చారు. మా సర్పంచ్ గారు దగ్గరుండి రోడ్లు కూడా మాకు ప్రతి ఒక్క వీధికి అప్పుడు టీడీపీ హయాంలో ఉంది కాబట్టి ఆయన దగ్గరుండి అడిగాం మేము. అడిగితే రోడ్లు వేయించుకొచ్చారు మాకు. మాకు రోడ్లు వేయించుకుంటూ వచ్చారు, బాగానే మాకు వేస్తున్నారు అనాయంలో. మళ్ళీ జగన్ గారు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చి కానీ అన్నీ ఆపేశారు. ఇక సరే వీధి లైట్లు లేవని చెప్పి ప్రెసిడెంట్ గారిని వీధి లైట్లు అడిగితే ఆ వీధి లైట్లు అమ్మ వేపిస్తున్నానమ్మా అనేవాళ్ళు వేపించేవాడు. కానీ అడిగేవాళ్ళు మేము టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన నిలదీసి అడిగేవాళ్ళం, అమ్మ వేపిస్తానమ్మా వేపిస్తున్నాను అనేవాడు వేపించేవాడు. దగ్గరుండి వాటర్ ప్లాంట్కి కూడా సహకరించి బాగానే చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన కానించి వాటర్ ప్లాంట్ కూడా ఆపేశారు. మెయిన్ ప్రాబ్లం స్టూవర్ట్పురానికి వాటర్ ప్రాబ్లం చాలా వరకు ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా ఇప్పుడు ఏ చేయి ప్రభుత్వం వచ్చిన కానీ అది కూడా లేదు. ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా కోన రఘుపతి గారు? పట్టించుకోవట్లేదనే కదా. మరి మీరు వెళ్ళారా, కలిశారా? మేము అడిగాము, ఏదో వేస్తున్నాము, వేసి ఏదో వస్తున్నాయి అన్నారు. ఇంకా లాస్ట్కి ఇది 4 సంవత్సరాల నుంచి మరుగంటి పోయింది. ఇంకా అది ఇక మేము కూడా అడిగి ఇసుకొచ్చేసింది. మాకు అడగటం కూడా ఇంకెందుకు లేక అనవసరం అని చెప్పిన వాళ్ళు. కానీ టీడీపీ ప్రభుత్వంలో మటుకు మాకు సక్రమంగా రోడ్లు పడ్డాయి, వాటర్ ప్లాంట్ పడింది, అందరికీ వాటర్ వస్తాయని చెప్పిన చాలామంది సంతోషపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాటర్ లేకుండా కనీసం 4-5 రోడ్లు కూడా మరుగట్టుపోయినాయి. సిమెంట్ రోడ్లు అవి పడతాయని చెప్పి అనుకున్నారు ఇళ్ల ముందు పాపం, అవి కూడా ఆపేశారు. ఇప్పుడు మరి ఇప్పుడు వైసీపీ వస్తుంది మళ్ళీ అంటున్నారు బయట. వైపీసీ వచ్చిందని ఇప్పుడు 4 రోడ్లు ఆపేశారు. ఇక మళ్ళీ తర్వాత వాళ్ళు చేసి మళ్ళీ చేస్తారని చెప్పి ఏమనుకుంటామండి? ఇప్పుడే ఇప్పుడు చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం తర్వాత వచ్చిందని చెప్పి చేస్తారని చెప్పి ఏమనుకుంటాం? ఇక మాకు ఆశలు లేవు, అవి చేస్తారని ఇక అడగటం అనవసరం చెప్పి. ఇంకేమైనా ఉన్నాయా స్థానిక సమస్యలు స్టూవర్ట్పురంలో? నా ఎందుకు లేవు పాపం, నిరుద్యోగ పాపం చదువుకున్న వాళ్ళకి ఏదో ఆటో లోన్లు ఇస్తాం ఏదని చెప్పి అని ఓట్ల ఎలక్షన్లకు వచ్చి చదువుకున్న ఉన్నారు కదా సార్, కానీ లోన్లు అని ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు కూడా ఇప్పలేదు గెలిచిన కాడి నుంచి. బ్యాంకుల్లోకి వెళ్ళి ఉన్నాయి కదా ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పిస్తామని చెప్పన్నారు, అవి కూడా ఇప్పట్లేదు ఎవరికేమి. లోన్లు కావాల్సిన లోన్లు ఉన్నాయి ఎస్టీ కింద, ఏ ఒక్కరికి ఇప్పించారంటే చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరికి ఇప్పించలేదు. ఇప్పుడు మరి బాపట్లు ఎవరు వస్తే మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? వర్మ గారు వస్తే ఏమన్నా చూడాలిగా, ఈ ప్రభుత్వం చూసాము, నెక్స్ట్ ప్రభుత్వం ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చూడాలిగా. సార్ అవి వచ్చారు ఆయన్ని చూస్తాము, ఆయన పరిపాలన కూడా ఎట్లా ఉంటుందని చూడాలి కదా. ఇప్పుడు వాళ్ళు చూసాము, నెక్స్ట్ ఆయనన్నా ఏదన్నా ఛాన్స్ బై ఛాన్స్ అవకాశాలు ఉంటాయని చెప్పని చూద్దామని చెప్పని ఆలోచనతోనే మేము ఆయన గెలిపించుకుందాం అన్న ఇదిలో ఉన్నాం. ఏంటి అంత నమ్మకం? రేపు పొద్దున 2024 ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ స్టూవర్ట్పురాన్ని పక్కన పెడితే
లేదులేండి, ఆయన చూస్తున్నాం కదా చుట్టుపక్కల గ్రామాలకు కొద్దిగా బాగా అంటే రాజకీయంగా కాదు, ఆయన రాజకీయం రాకముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు ఆయన చూస్తున్నాము. కాబట్టి ఆయన అందరికీ చేస్తున్నాడు కదా, మనకు కూడా సహాయం చేస్తాడు, గెలవకముందే ఇట్లా చేస్తున్నాడు, గెలిస్తే చేస్తాడేమో అన్న ఆశతో మేము ఆయన గెలిపించుకుందాం అండి అని చెప్పి అన్న ఉద్దేశంతో ఉన్నాం. ఎంత మెజార్టీ రావచ్చు ఆయనకి? ఒక 20-30 లోపు రావచ్చు అండి మెజార్టీ. స్టూవర్ట్పురం వరకు కాన్స్టిట్యున్సీ పరంగా మాట్లాడుకుంటే ఇంకా ఆయన ఆయన్ని గెలిచేటట్టుగా మనకు అనిపిస్తున్నాడు, అంతే గెలిచేటట్టుగా అనిపిస్తున్నాడు. చూసారు కదా ఈయన టీడీపీ నాయకులు స్టూవర్ట్పురంకి సంబంధించి. అయితే ఇక్కడ అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, అప్పుడే మాకు స్టూవర్ట్పురం అధికారం అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, ఉన్న సమస్యలు తీరే అవకాశం కూడా ఉంటుందని ఆయన చెప్తున్నారు. అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.